జగన్ గారే లక్ష్యంగా ఒక రిపబ్లిక్ అనే ఒక దానికి అంటే మరి పబ్లిసిటీ కోసం పబ్లిసిటీ స్టంట్ చేసావో తెలియట్లేదు, లేకపోతే నీకు పబ్లిసిటీ తెచ్చుకోవడానికి చేసావో తెలియదు, లేకపోతే 160 జెడ్పీటీసీలు నువ్వు గెలిచినందుకు ఈ హంగామానో తెలీదు. కరెక్టా అండి నెంబరు 160? ఓకే, ఉండొచ్చు ఒక 160 ఏమో జెడ్పీటీసీలు, ఒక 2-3 ఎంపీటీసీలు సంథింగ్ ఏదో గెలిచాడంట. సో మరి దానికి ఊళ్ళో పెళ్ళికి కుక్కల హడావిడి అన్నట్టు, మరి దే అబ్బాయి ఏదో యాక్సిడెంట్ అయిపోయి మంచం మీద పడుకునుండి వాళ్ళకేదో ఒరే తమ్ముడు వీడు వచ్చే పరిస్థితుల్లో లేడు, నువ్వు వెళ్ళి ఏదో కొంచెం మేనేజ్ చేయరా అంటే చూసి రారా అంటే నువ్వు వెళ్ళి కాల్చి వచ్చావు. ఇప్పుడు ఆ రిపబ్లిక్ సినిమాకి ఇప్పుడు ఏమైనట్టు, నువ్వు లాభం చేసినట్ట నష్టం చేసినట్ట నాకైతే అర్థం కాలేదు. ఇప్పుడు అక్కడికి వచ్చిన వాళ్ళందరూ బిక్క చచ్చిపోయి చూస్తున్నారు, ఏళ్ళు లేసేవాళ్ళు ఏళ్ళు లేస్తున్నా అంటే నీలాంటి పైకి నచ్చే మైండ్ సెట్ ఉన్నవాళ్ళు పైచిపోళ్ళు ఉంటారు కదా. అది ఇప్పుడు మాకు వైఎస్ఆర్సీపీ ఎలా నచ్చిందో నిన్ను అభిమానించే పైచిపోళ్ళు ఉంటారు, దెర్ ఈజ్ నథింగ్ రాంగ్, ఎవరికుంటే ఫ్యాన్స్ ఆడుకుంటారు, తప్పే లేదు. అయితే నువ్వు శృతి మించి మాట్లాడిన దానికి, నువ్వు టార్గెట్లు చేసిన దానికి అసలు సమయం లేదు, సందర్భం లేదు, ఎందుకు టార్గెట్ చేసాడో అర్థం కాలేదు, అసలు ఒక టాపిక్కే లేదు ప్రతి దానికి. ఇప్పుడు ఈవెన్ జగన్ గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా పవన్ కళ్యాణ్ గారు టార్గెట్ ఎవరంటే జగన్ గారే. అధికార పక్షం లేదు, ప్రతిపక్షం తెలీదు, మరి నీకు రాజకీయం ఎందుకో తెలీదు, ఎన్ని పుస్తకాలు ఎందుకు చదివేవో తెలీదు. వస్తా మొత్తం ప్రతి ఒక్క పాయింట్కి వస్తాను, ఆ మొత్తం పాయింట్లన్నీ మాట్లాడుకుందాం. ఈరోజు నేను ఎందుకు ప్రత్యేకంగా మీడియా ముందుకు రావాల్సి వచ్చింది అని అంటే, చాలామంది పేర్ని నాన్నగారు కావచ్చు, కొడాలి నాన్నగారు కావచ్చు, హోమ్ మినిస్టర్ గారు కావచ్చు, ఎంతోమంది సినిమా పెద్దలు కావచ్చు, సినిమా ప్రొడ్యూసర్ సంఘం కావచ్చు, మొత్తం అందరూ వచ్చి వ్యతిరేకించారు. బట్ శ్రీరెడ్డి ఎందుకు వచ్చింది అంటే, పోసాని గారి మీద జరిగిన దాడి గురించి వచ్చింది. మీరు ఇదంతా ఇక్కడితో ఆరోపణలు ప్రత్యారోపణలు చేసుకున్నుంటే నేను అసలు మాట్లాడేదాన్నే కాదు. సరే వాళ్ళు మాట్లాడుతున్నారు, పెద్దోళ్ళు మాట్లాడుతున్నారు అని చెప్పేసి వదిలేసేదాన్ని. నువ్వు స్టేజ్ మీద నాకు సంబంధించిన కొన్ని పాయింట్స్ లాగావు, ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, విచక్షణ కోల్పోయి ఆవేశంలో దిగజారిన మాటలు మాట్లాడావు. అంటే నేను మాట్లాడేనా, అంతకుముందు మొత్తం మీడియా సాక్షి, నేను మాట్లాడినప్పుడు నేను ఒక లక్షల మందో లేకపోతే వేల మందో నిలబడి చూస్తున్నప్పుడు నేనేమీ మాట్లాడలేదు. ఓకే, మీడియాలో వచ్చిందన్నో, దాని మీద కేసులు వేసుకున్నావు, రాళ్ళు ఇచ్చుకుని కొట్టించావు, మీడియాని కొట్టించావు, అండ్ మీడియా నిన్ను కార్నర్ చేసిందన్నావు, మీడియా నిన్ను కవర్ చేయట్లేదన్నావు, చిరంజీవి గారు కూడా ఆ మాటలు మాట్లాడారు, అవన్నీ మీ విచక్షణకు వదిలేస్తా. ఇప్పుడు ఒక్కొక్క పాయింట్కి వస్తా. ఫస్ట్ నేను ఖండించేది ఏంటంటే, పోసాని గారి దాడి, అది నువ్వు ఏం మాట్లాడుతున్నాడంటేనండి, నేను స్టార్ట్ చేసే ముందు ఇంకొక పాయింట్ నేను రేజ్ చేస్తున్నానండి. ఈ మధ్య వరుసగా 2 రోజులు ఏమో ప్రెస్ మీట్, అదే రిపబ్లిక్ ఉంది, ఆ తర్వాత ఏదో ప్రెస్ మీట్ ఏదో పెట్టుకుని చచ్చాడు, ఏదో చచ్చాడు. అయితే ప్రతి దాంట్లో నువ్వేం మాట్లాడుతున్నావు అంటే, మా పిల్లలు నిన్ను చంపేస్తారు, మా పిల్లలు నిన్ను దాడి చేస్తారు, మా పిల్లలు ఏదో చేస్తారు, లిబియాలో పిల్లలు అక్కడ ఉన్న అధికారిని చంపేశారు, లేకపోతే మా పిల్లలకి కొంచెం ఓపిక తక్కువ ఏమైనా చేస్తారు అన్న మాట తర్వాతే కదా పోసాని గారి మీద దాడి జరిగింది. అంటే నువ్వు రెచ్చగొడుతున్నావా? దీని పరిణామాలు ఏంటో నువ్వు చూద్దూ. కానీ నేను పెద్దగా ఫంక్షన్స్కి రాను, నన్ను ఫంక్షన్స్కి రావడం పెద్ద ఇష్టపడను, కానీ ఈరోజు వచ్చాను. నిన్ను అసలు ఫంక్షన్స్కి ఎవరు పిలుస్తారు? ఎవరైనా ఒక బొట్టు పెట్టి పిలవాలని అంటే, లేకపోతే రమ్మని పిలవాలంటే ఒక హోదా ఉండాలి. ఇన్ని పెళ్ళిళ్ళు చేసుకుని ఎవరితోనూ కలవకోకుండా ఎక్కడో ఫామ్ హౌస్లో కూర్చుని ఎవరో వెలేసినట్టు నీకు నువ్వు వెలేసుకుని నీకు నువ్వు కుంగిపోయి, బేసిక్గా నువ్వు ధైర్యవంతుడు కాదు, ఎవరైనా నీ మీద ఏదైనా మాట్లాడితే నువ్వు తీసుకోలేవు. సో ఆ మనస్తత్వం ఉన్నవాడిని ఎవరు పిలుస్తారు ఫంక్షన్స్కి? అందుకని నువ్వు వచ్చినా కానీ ఫంక్షన్స్ ఏమైపోతాయో ఈ రిపబ్లిక్ ఒకటి నిరూపించింది. నిన్ను ఎవరు ఫంక్షన్స్కి పిలవరు, మైక్ ఇచ్చి ధైర్యంగా నిలబెట్టి మాట్లాడమని కూడా అనరు. ఒకవేళ పక్కన ఒక సైడ్ ఆర్టిస్ట్ లాగా నిలబడాలి తప్ప సెట్ ప్రాపర్టీ లాగా నేను ఇంక ఇక్కడి నుంచి ఎవరు మైక్ ఎవరని చెప్పేసి నాకు అర్థమైంది. ఎందుకంటే ఇప్పుడు నష్టం నీకొక్కడికే కాదు, నీ మీద పెట్టుబడి పెట్టి సినిమాలు తీసే ప్రతి ఒక్కడికి నష్టమే ఇప్పుడు. ఎందుకంటే నా సినిమాలు బ్యాన్ చేసుకోండి అని చెప్పేసి నువ్వు అన్నావు,
ఇప్పుడు జగన్ గారు ఏం చేయకపోవచ్చు, ఆయన ఆయన అందరికీ ఈక్వల్గా ఉంటారు, ఆయన అందరికీ తండ్రి, ఆయన అందరికీ న్యాయం చేస్తారు. కాకపోతే ఒకటి జరగచ్చు, వైఎస్ఆర్సీపీ అభిమానులు కావచ్చు, లేకపోతే జగన్ గారిని మనసా వాచ నమ్మి ఈరోజు పింఛన్లు తింటున్న వాళ్ళు అవ్వచ్చు, లేకపోతే స్టూడెంట్స్ అవ్వచ్చు, స్కూల్ పిల్లలు అవ్వచ్చు, ఆంటీలు అవ్వచ్చు, ఎవరని సినిమాలు చూడరు, మొత్తం అందరూ బ్యాన్ చేస్తారు. రాకపోతే నీ ప్రొడ్యూసర్ కదా పోతాడు, నీదేం పోయింది, నీ ఇష్టానికి మాట్లాడుతూ.